హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెరీ డార్లింగ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటాం బా. ఈరోజు అయితే మేము ఊరికైతే వెళ్ళిపోతున్నాం, ఇంకా దసరా ఉంది కదా అనేసి. హాయ్ అండి. సో మళ్ళీ అందుకే నేను ఎన్ని రోజులు స్టాక్ అయితే తెప్పించలేదు. ఒకటేసారి ఊరికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ స్టాక్ తెప్పించుకుందాం. ఒక రోజు అయితే కాదు కదా, సీజనల్లో అయితే కాదు కదా అనేసి నేనైతే తెప్పించుకోలేదు అనమాట. ఇంకా ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాము. మొత్తం ఇంట్లంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట. మళ్ళీ మా ఆయన వాళ్ళ అమ్మగారు, మా అత్తయ్య గారు తిట్టకోకుండా అరసకోకుండా మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నా, అంతా నీట్ చేసేసుకున్నా. ఇందులో ఏం ఉంచలేదు, అన్నీ నీట్గా చేసేసుకున్నా. సో ఇంకైతే బయలుదేరేది అనమాట. సో బయలుదేరినప్పుడు కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ క్లిప్లు అనేది యాడ్ చేస్తాను నేను. ఓకేనా? తొందర రాబా. డాడీ పోలేదు, ఒక్క నిమిషం వస్తారులే మళ్ళా. అదే ఇట్రానా, పోలేదురా డాడీ. బా వస్తున్నాడు. సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకేనా? బాయ్. ఈరోజు నుంచి మేబీ చేయగలిగితే రెండు పూట్ల చేస్తాను వ్లాగ్స్, లేదంటే ఖచ్చితంగా ఒక పూట అయితే వస్తాయి, డైలీ ఒకటైతే వస్తుంది. ఓకేనా? వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. పిల్లప్పుడు వాడారంటే ఇటు వచ్చాడు, రోజు వచ్చాడంట. మతానికైతే వచ్చేసినాం అబ్బా, మై మదర్ ల్యాండ్కి వచ్చేసినాం. హాయ్ అండి. హౌసింగ్ బోర్డులో ఇల్లులే ఇల్లు అబ్బా, బ్రహ్మాండంగా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. ఒక్కోటి 5 సెంట్లలో పార్క్ ఇదేనేమో, ఇదే పార్క్. అంటే ఇదే వాళ్ళు ఉండే, ఎంత బాగుందో చూడు ఇన్నది. ఇట్లా వచ్చాయంట బా కాలువలు. టప్పనిందరు, టప్పనింది, టప్పనిందిరా. ఈ బండలు వెలకలేదే.
పోరా పా అరుపా కూర్చొని చెప్పులు ఇప్పని తాతకాడి పోవా ఏ పిలిచండి చూడు అవ్వాడి నీళ్ళు ఇచ్చింది మణికారు చిటి చేసినారా డాడీ ఎంత ఇచ్చినాడ్రా అరు డాడీ ఎంత ఇచ్చినాడు నా సీరనే కదా సుత్తి వేస్తాను చీర ఇది అక్క తీసుకోండి మన నీకు ఇచ్చిందే ఏదో మన బావ ఏ తీసినాడు ఊరికే చాలా ఇది ముందర బండలు అయింది అయింది ఇంట్లో కట్ట రావాలి బండి ఎట్టు పోవాలా బండి ఎట్టు రావాలా ఇదే కషాయం కషాయం ఇది కషాయం అదే అమ్మమ్మ పిలిచింది పోయి అడిగి రాపో ఏ అమ్మమ్మ అడిగి రాపో ఏందో అరుగా అడిగి రాపో నేను జాగ్రత్త
వచ్చినావని ఆవు చూస్తుందంట. తేనా నేను ఎత్తి పెడతా ఏ వజ్రము ఎవరికి ఇచ్చావు? తాతకి ఇచ్చావు. ఏం చేస్తున్నావమ్మా? పప్పు తెప్పించి పెట్టిండలే మిమ్మల్ని. బడి పోయినదేమి? నువ్వు పిల్లోడే నచ్చింది. థైరాయిడ్ గ్రహాలే చూపించుకోను. ఆ రోజు బిర్యానీ ఎప్పుడు తెచ్చినారు? ఆర్డర్ పెట్టినా. మా వానికి రోజు పెద్దది కాల్ లీటర్ గ్లాసుకుని పాలు కావాలా. మీరేం తెచ్చారో మాకు తెలియదు. అవ్వరు పాలు వద్దా నీకు? ఇవద్దు పాలు వద్దంటే వాళ్ళ నాయన ఉన్ని పో పిల్లలు తాగుతారని అర్ధ లీటర్ పాలు వేపించుకొచ్చి అందరికి తలా ఒక గ్లాస్ తాగి వచ్చినాం. అరో రే, అరో ఒక గంట ఇందుక వచ్చి చేసినట్టి. ఏం చెట్లు? మట్టికాయ చెట్లా? ఇది గోవాకు మేమ చూడండి. గోవాకు మట్టికాయలు కనకాంబరాలు అయిన పీకి పడేసినవే. సరే, నాతో పిల్లలు పెట్టించుకొని కూడా పెట్టించుకోరు ఈయన ఈ 10 రోజులు. ఏం తెచ్చి పెట్టిందవ్వా? ఎక్కువేమి ఒక్కరోజు పెట్టుసారు. మా అమ్మ పప్పు సూపర్గా చేస్తుంది, మెంతిపప్పు. నాన్న ఎప్పుడు పడింది ఇది? ఇంకా ఎందుకు పెట్టినారు అది?